తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం స్థానిక బంగారమ్మ గుడివీధి పోలేరమ్మ వేప చెట్టు వద్ద 80 లక్షల వ్యయంతో నిర్మించనున్న వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దావులూరి దర్బాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అధిక శాతం మంది నివసించే ఈ ప్రాంతంలో హెల్త్ సెంటర్ వల్ల వైద్య సదుపాయం మెరుగవుతుందని అన్నారు. ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు ప్రజల యొక్క స్థితిగతులను మార్చడానికి చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు ఆయన ఈరోజు విద్యకి వైద్యకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం పట్టణంలో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గారు, మిగిలిన మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి పథకాల వచ్చి లేకపోతే కరోనా నిర్మూలనకు ఆయన చేస్తున్నటువంటి పనుల వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన చూసి యావత్ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత ఈ పెద్దాపురం పట్టణంలో పాలకవర్గం చేసినటువంటి అవినీతి అవ్వచ్చు, వాళ్ళు ఏనుగుల మీద గుర్రాల మీద ఖర్చు పెట్టినటువంటి పనులు చూడవచ్చు, అవన్నీ చూసి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి అలాగే మమ్మల్ని కూడా నమ్మి ఈరోజు పెద్దాపురం పట్టణం వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. కాబట్టి ఆ రోజు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఉన్నటువంటి పెద్దాపురం పట్టణ స్థితిగతులు మార్చడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి అభినందిస్తూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా పెద్దాపురం పట్టణ అభివృద్ధి చేస్తామని మీ అందరికీ